i see you. <laughs> Almost buried with not హాయ్ ఫ్రెండ్స్ మై ఫ్యామిలీ సో గైస్ ఈ మ్యూజిక్ అనేది ఇంతకంటే అయితే ఎక్కువ అయితే వినిపించలేను ఒకవేళ మీరు మ్యూజిక్తో పాటు ఫుల్ వీడియో చూడాలనుకుంటే టెలిగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేస్తాను అక్కడ నుంచి అయితే వీడియోని అయితే చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీరు అయితే ఒక్కసారి చూసి రండి ఆ ఎఫెక్ట్కి ఆ బీట్కి తగ్గట్టు సూపర్ ఉంటుంది అనమాట ఈ వీడియో అనేది సో మీరు ఈ వీడియోని ఈ విధంగా మీ ఫొటోస్ని పెట్టుకుని ఎడిటింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది ఈ యొక్క వీడియోలో అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీరైతే ఎక్కడ స్కిప్ చేసినా గానీ మీకు అర్థం అవ్వదు కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి సో మీరైతే స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట సో అందుకోసమైతే మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో అలాగే ఈ వీడియో ఎలాగూ చూస్తున్నారు ఒక లైక్ ఇచ్చి కొంచెం సపోర్టివ్గా ఉండండి గాయస్ మీకు చాలా వీడియోస్ అయితే చేస్తున్నాను మీ సపోర్ట్ అనేది చాలా అవసరం సో మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఓకేనా సో మనమైతే ఆలస్యం చేయకుండా అయితే వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం ఎంటర్ అయ్యే ముందు ఇంకొక చిన్న విషయం అన్నమాట నేను వాడిన ప్రతి ఒక్కటి ఇందులో డిస్క్రిప్షన్లు అయితే ఉంటాయి అనమాట ప్రతి ఒక్క మెటీరియల్స్ అయితే ఉంటాయి సో మీరు అయితే డౌన్లోడ్ చేసుకుని మీ ఫొటోస్ని పెట్టుకుని ఎడిటింగ్ అయితే స్టార్ట్ అయితే చేయండి గాయస్ సో ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్ ఇచ్చిన ప్రీసెట్ని ఓపెన్ అయితే చేసుకోండి గాయస్ ఓపెన్ చేసిన తర్వాత మీకు అయితే ఈ విధంగా అయితే కనిపించడం జరుగుతుంది మీరు ఇక్కడ చూసినట్లయితే మనకైతే ఒక త్రీ లైన్స్ మనకైతే లిరిక్ అయితే ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఆ తర్వాత మనకి బీట్కి తగ్గట్టు మనమైతే ఎఫెక్ట్స్ ఇచ్చి మనమైతే ఫోటోని వేరే లెవెల్లో మనమైతే ఎడిటింగ్ అయితే చేసుకుంటున్నాం కాబట్టి సో చాలా ఈజీ ప్రాసెస్ అనమాట మీరు చాలా తక్కువ టైమే స్టేటస్ కూడా సో మీరైతే ఇన్స్టాలో పోస్ట్ అయితే చేసుకునే విధంగా అయితే ఉంటుంది సో మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట సో స్కిప్ చేయకుండా చూడండి సో స్టార్టింగ్లో అయితే మనమైతే ఒక బ్యాక్గ్రౌండ్లో అయితే ఇమేజ్ అయితే ఉంటుంది కాబట్టి ఆ ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేయాలన్నమాట అందుకోసం మీకు ఏ బ్యాక్గ్రౌండ్లో మీకు మంచి ఫోటోనైతే యాడ్ చేసుకోండి చాలా క్లియర్గా ఉండేటట్టు సో దానికోసం నేనైతే ప్లస్ సెకండ్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి సో నేనైతే ఈ ఫోటోనైతే తీసుకున్నాను ఈ ఇమేజ్ని అయితే తీసుకుని ఇక్కడ త్రీ డేస్ క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫుల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేయండి మనకైతే స్క్రీన్ ఫుల్గా అయితే వస్తుంది అనమాట సో గైస్ ఆ ఇమేజ్ని ఏం చేస్తారంటే సింపుల్గా హోల్ చేసి పెట్టుకొని మనమైతే టెక్స్ట్ కిందకి అయితే తీసుకురండి గైస్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మనకైతే ఫస్ట్ బీట్ ఉంటుంది కదా సో ఫస్ట్ బీట్ మార్క్ దగ్గరికి ఆ ఇమేజ్ అనేది ఎక్స్టెండ్ చేసుకోండి సో ఎక్స్టెండ్ చేసుకోండి అంటే ఆ టెక్స్ట్ ఎంతవరకు ఉందో అంతవరకే ఆ ఇమేజ్ అనేది ఉండాలన్నమాట సో ఆ తర్వాత ఏం చేస్తారంటే స్టార్టింగ్ అయితే వచ్చేసేయండి ప్లస్ సెకండ్ క్లీక్ చేసి మీడియాలోకి వెళ్ళండి ఒక టెంప్లెట్ అయితే మీకు అయితే చిన్నది ఉంటుంది అది అయితే యాడ్ అయితే చేసుకోండి నేనైతే యాడ్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను గాయస్ సో గైస్ ఇలాంటి టెంప్లెట్ అయితే ఉంటుందన్నమాట ఇలాంటి అయితే యాడ్ అయితే చేసుకోండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ బీట్ మార్క్ ఎంత వరకు ఉందో అంతవరకు ఆ టెంప్లెట్ని అయితే ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ అయితే చేసుకోండి గాయస్ కట్ చేసిన తర్వాత ఆ టెంప్లెట్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ త్రీ డేస్ క్లిక్ చేసి ఫిల్ కంపోజ్ చేసి నేర్ క్లిక్ చేయండి సో ఇలా చేసిన తర్వాత మనకైతే ఈజీగా మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇప్పుడు ఒక సెట్టింగ్ అయితే చేయాలన్నమాట అందుకోసం ఆ టెంప్లెట్ని అయితే క్లిక్ చేసుకోండి గాయస్ క్లిక్ చేసిన తర్వాత మనమైతే ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి ఇక్కడ యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి ఇక్కడ మనకైతే సర్చ్బర్లు సిహెచ్ ఆర్ఓ అని టైప్ చేసినప్పటికీ మనకైతే క్రోమాకి అనేది వస్తుంది లేదంటే నార్మల్గా పైన కూడా కనబడుతుంది అనమాట ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా సెక మధ్యలో ఆ ఆప్షన్ క్లిక్ చేసి గ్రీన్ స్క్రీన్ అయితే తీసుకోండి ఇక్కడ సెక మధ్యలో ఉండేది సో తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ గ్రీన్ ఉన్న కలర్ ఉంది కదా కలర్ అయితే చేంజ్ చేసుకోండి బ్లాక్ అయితే చేసుకోండి మనకైతే ఇమేజ్ అయితే కనబడడం జరుగుతుంది ఈ విధంగా మనం అయితే రివీల్ అవుతుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా రివీల్ అవుతుంది అనమాట సో ఇక్కడ నుంచి మనకి మీకు తెలిసిందే యథావిధిగా ఇమేజెస్ యాడ్ అయితే చేసుకోండి సో గైస్ ఇక్కడ నుంచి మనమైతే ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేయాలన్నమాట బీర్ బీట్ మార్క్ తగ్గట్టు సో నేనైతే అన్ని ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేస్తాను సో అన్ని ఇమేజెస్ యాడ్ చేసే టైంకి మనకైతే లెంత్ అవుతుంది కాబట్టి ఈ వీడియో సో ఎఫెక్ట్స్ ఏ విధంగా ఇవ్వాలి ఏంటనేది మీకైతే ఇప్పుడు చూపిస్తాను అంటే అన్ని ఫొటోస్ని యాడ్ చేసి ఓకేనా ఇక్కడ ప్లస్ సెకండ్ చేసి మనమైతే మీడియాలోకి వెళ్ళి అక్కడ నుంచి మనమైతే అయితే సెలెక్ట్ అయితే చేసుకొని యాడ్ అయితే చేసుకోవాలి సో నేనైతే యాడ్ చేసి మీకు అయితే వీడియో అయితే కంటిన్యూ చేస్తాను గైస్ సో ఫ్రెండ్స్ నేనైతే ఇమేజెస్ అన్నిటికీ తగ్గట్టు నేనైతే అన్ని ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేశాను బీట్ మార్క్ తగ్గట్టు చూడండి క్లియర్గా నేనైతే అన్ని ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేశాను మీ ఫొటోస్ని మీకు నచ్చిన వాళ్ళ ఫొటోస్ని ఈ విధంగా అయితే యాడ్ అయితే చేసుకోండి ఎవరి స్టేటస్ చేయాలనుకుంటున్నా వాళ్ళ ఫొటోస్ అయితే ఈ విధంగా యాడ్ అయితే చేసుకోండి సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎఫెక్ట్స్ అయితే ఇద్దాం సో బ్యాక్ అయితే వచ్చేసేయండి ఇక్కడ ఎఫెక్ట్ ప్రీసెట్ అనేది ఉంటుంది అనమాట అదే ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే కొన్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకున్నాం టెక్స్ట్ క్లిక్ చేయండి ఎఫెక్ట్స్ లోకి వెళ్ళండి ఇక్కడ త్రీ డాక్స్ చేసి కాపీ చేసుకోండి బ్యాక్ అయితే వచ్చేసేయండి మళ్ళీ ఎడిట్ చేసి ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసి ఇక్కడ మనకి త్రీ లైన్స్ మనకైతే టెక్స్ట్ ఉంటుంది కాబట్టి ఆ త్రీ లైన్స్ అంటే ఆ త్రీ లైన్స్ కి మనమైతే ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి ఆ టెక్స్ట్ వాటికి సో ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి చుట్టానికి కొంచెం బ్యూటిఫుల్ గా మనకైతే రివ్యూల్ అవుతుంది కాబట్టి మనకు బాగుంటుంది అనమాట ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి బ్యాక్ అయితే వచ్చేసి మనం ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకైతే ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా సో ఫస్ట్ ఇమేజ్ వదిలేసి సెకండ్ ఇమేజ్ అయితే కాఫీ చేసుకోండి గాయిస్ సెకండ్ సెకండ్ ఇమేజ్ కున్న ఎఫెక్ట్స్ అయితే సో సెకండ్ ఇమేజ్ క్లిక్ చేయండి ఎఫెక్ట్స్ లోకి త్రీ డాక్స్ క్లిక్ చేసి కాఫీ చేసుకోండి గాయిస్ బ్యాగ్ అయితే వచ్చేసేయండి మళ్ళీ మనం ఎడిట్ చేసి ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి గైస్ ఇక్కడ మనం స్టార్టింగ్ ఇమేజ్ ఉంది కదా స్టార్టింగ్ ఇమేజ్ నుంచి మనమైతే ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ అయితే చేయాలి స్టార్టింగ్ ఇమేజ్ చేసి ఎఫెక్ట్స్కి వెళ్ళి త్రీ టాస్క్లు చేసి పేస్ట్ అయితే చేశాను అదేవిధంగా ఇక్కడ మధ్యలో ఇమేజ్ వదిలే వదిలేయండి ఆ తర్వాత ఇమేజ్కి అయితే ఎఫెక్ట్ని అయితే పేస్ట్ అయితే చేయండి అలాగే మధ్యలో ఉన్న ఇమేజ్ని వదిలేసి మళ్ళీ తర్వాత ఉన్న ఇమేజ్ వాటికి ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయాలి ఈ విధంగా వన్ బై వన్ ఇమేజ్కి అయితే ప్రతి ఒక్క దానికి మీరు ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి బీటుకు తగ్గట్టు ఎఫెక్ట్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీరు మార్చిందంటే ఆ బీటుకు తగ్గట్టు మనకైతే కరెక్ట్గా రాదనమాట సో సో నేనైతే మీరు మార్చి అయితే ఇవ్వద్దు నేను ఏ ఇమేజ్కి చెప్తున్నాను అండ్ వన్ బై వన్ అనమాట చాలా ఈజీ అనమాట తక్కువ టైమే పడుతుంది కాబట్టి సో చాలా ఈజీ చూడటానికి బాగుంటుంది ఇంకా సో ఈ విధంగా వన్ బై వన్ అయితే యాడ్ అయితే చేసుకోండి నేను అన్నిటికైతే చేస్తున్నాను చూడండి ఈ విధంగా వన్ బై వన్ అయితే యాడ్ అయితే చేసుకోండి సో బ్యాక్ అయితే వచ్చేసేయండి మళ్ళీ ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసి స్టార్టింగ్ ఉన్న ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్స్ అయితే కాపీ చేసుకోండి గాయస్ సో బ్యాక్ అయితే వచ్చేసేయండి మళ్ళీ ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసి ఇప్పుడు మనం ఎక్కడెక్కడ మధ్యలో వదిలేస్తున్నాం కదా ఇమేజెస్ ప్రతి ఒక్క దానికి ఈ ఎఫెక్ట్ని అయితే వాడండి అనమాట ప్రతి ఒక్క ఇమేజ్కి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఈ మన మధ్య కలర్ చాలా బాగుంటుంది అనమాట ఈ ట్రెండింగ్ లిరికల్ అనమాట సో ఈ సాంగ్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది కాబట్టి మీరు కూడా మీ ఫొటోస్ని పెట్టుకుని ఈ విధంగా ఎఫెక్ట్ని అయితే పేస్ట్ అయితే చేసుకుంటూ మీరైతే ఎఫెక్ట్ ఎఫెక్ట్ స్టేటస్ అయితే చాలా బ్యూటిఫుల్గా తయారు చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా వన్ బై వన్ అయితే ఎఫెక్ట్ని అయితే పే పేస్ట్ అయితే చేశాను సో మీరు అన్నిటికీ చేసుకోండి నేను కొన్నిటికి చేస్తున్నాను ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది సో అయిపోయింది అనమాట సో అన్నిటికైతే చేస్తున్నాను చూడండి ప్రతి ఒక్కదానికైతే చేశాను ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే లాస్ట్ లాస్ట్ ఫైనల్ ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి ఇక్కడ ఎఫెక్టివ్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసి పైన మనకి ఒక త్రీ లేయర్స్ ఉంటాయి సో ఆ త్రీ లేయర్స్ని ఇక్కడ ప్లస్ సెకండ్ క్లిక్ చేసి కాఫీ త్రీ లేయర్స్ అని ఉంటుంది క్లిక్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసేయండి గైస్ మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి స్టార్టింగ్ ఉంచేసి మనమైతే ఇక్కడ ప్లస్ సెకండ్ క్లిక్ చేసి పేస్ట్ ఇక్కడ త్రీ లేయర్స్ ఉంది కదా పేస్ట్ అయితే చేయండి సో పేస్ట్ అయితే చేయండి ఈ త్రీ లేయర్స్ అనేది పేస్ట్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా కనిపించడం జరుగుతుంది ఒక కలర్ గ్రేడింగ్ లో ఈ విధంగా ఈ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు వచ్చేసి ఆ మూ ఆ త్రీ లేయర్స్ ని మనమైతే ఎక్స్చేంజ్ అయితే చేయాలన్నమాట సెకండ్ ఆప్షన్ క్లిక్ చేస్తే సరిపోతుంది దాన్ని క్లిక్ చేసి ప్రతి ఒక్కదానికి మనకైతే కలర్ గ్రేడింగ్ అనేది వచ్చేస్తుంది సో ఈ విధంగా మనమైతే ఒక స్టేటస్ అయితే తయారు చేసుకోవచ్చు అనమాట బ్యూటిఫుల్గా ఉంది సో ఈ విధంగా మనమైతే క్లియర్గా మనకైతే రివీల్ అవుతుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో ఇక్కడ నుంచి మనమైతే షేర్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంటుంది ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసినామంటే మనకైతే వీడియో అయితే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది సో గాయస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఈ యొక్క ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకెన్ కూడా యాక్టివేషన్లో పెట్టుకొని ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే ఇంకా ఇంకా రాబోతున్నాయి సో మిస్ కాకూడదు అనుకుంటే ఫాలో చేయండి సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు జై హింద్